సారి సద్గురు వల్లే ప్రేమ తోటి మధురాతి మధురమైన వినిపిస్తావు తీయనైనా పిల్లలని ప్రసేసి గీతముతో యోగాము ధారణ సేవా ఓ సారి తల్లై వచ్చి ఓ సారి తండ్రి వచ్చి ఓ సారి సద్గురు వల్లే బాబా శాంతి ఈరోజు తేదీ ఐదు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మలను విదేహీగా చేసేందుకు చదివిస్తాను ఈ కొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ప్రశ్న బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరము ఎందుకు వస్తుంది జవాబు ఎందుకంటే క్షణ క్షణము పిల్లలు మర్చిపోతారు బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారని కొంతమంది పిల్లలు అడుగుతారు బాబా చెప్తున్నారు పిల్లల్లారా మీరు మర్చిపోతారు కావున నేను తప్పకుండా అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది మిమ్ములను మాయా తుఫానులు హైరాణా పెడతాయి ఒకవేళ నేను రోజు అప్రమత్తం చేయకుంటే మీరు మాయా తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు మీరు ఇంకా సతో ప్రధానంగా ఎక్కడ తయారైనారు అలా తయారైనప్పుడు వినిపించడం ఆపేస్తాను ఓం శాంతి దీనిని విచిత్రమైన ఆత్మిక చదువు అని కూడా అంటారు క్రొత్త ప్రపంచమైన సత్యయుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివిస్తారు జ్ఞానమునైతే అందరూ చదివిస్తారు ఇక్కడ కూడా చదివిస్తారు అక్కడ దేహదారులందరూ ఒకరినొకరు చదివిస్తారు అంతేకాని విదేహీ తండ్రి లేక ఆత్మిక తండ్రి చదివించడం ఎప్పుడూ జరగదు శాస్త్రాలలో కూడా కృష్ణ భగవాను వాచా అని వ్రాసేసారు కృష్ణుడు కూడా దేహధారియే ఈ క్రొత్త విషయాలను విని తికమక పడతారు ఆత్మిక తండ్రి ఆత్మలైన మనకు చదువు నేర్పిస్తున్నారని మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు ఇది కొత్త విషయము కేవలం ఈ సంగమ యుగంలో మాత్రమే తండ్రియే స్వయంగా వచ్చి ఇతని ద్వారా నేను మిమ్మల్ని చదివిస్తున్నానని చెప్తున్నారు జ్ఞానసాగరుడు శాంతిసాగరుడు ఆత్మలందరికీ తండ్రి కూడా వారే ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా ఇది కళ్లకు కనిపించేది కాదు ఆత్మయే ముఖ్యమైనది అది అవినాశి శరీరమైతే వినాశి ఇప్పుడు ఆ అవినాశి ఆత్మ కూర్చొని చదివిస్తుంది భలే నేను సాకార శరీరంలో కూర్చొని ఉన్నానని మీరు సన్ముఖంలో చూస్తూ ఉండవచ్చు కాని ఈ జ్ఞానము దేహదారులెవ్వరూ ఇవ్వడం లేదని మీకు తెలుసు జ్ఞానమునిచ్చేవారు విదేహీ అయిన తండ్రి ఎలా ఇస్తారు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు మనుష్యులైతే చాలా కష్టము మీద అర్థం చేసుకుంటారు దీనిని నిశ్చయం చేయించేందుకు మీరు తలకొట్టుకోవలసి వస్తుంది నిరాకారునికి నామరూప దేశ కాలాదు లేవి లేవని వారంటారు ఆ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు నేను సర్వాత్మల తండ్రిని నన్ను మీరు చూడలేరు అని చెప్తున్నారు వారు విదేహి అని మీరు అర్థం చేసుకున్నారు జ్ఞాన ఆనంద ప్రేమ సాగరులైన వారు ఎలా చదివిస్తారు ఎలా వస్తాను ఎవరిని ఆధారము తీసుకుంటాను స్వయంగా నేనే అర్థం చేయిస్తాను నేను ఎవరి గర్భము ద్వారా జన్మించను నేను ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను దేవతలు కూడా శరీరాలను తీసుకుంటారు నేనైతే సదా అశరీరీగానే ఉంటాను డ్రామాలో పునర్జన్మలు ఎప్పటికీ తీసుకోని పాత్ర నాకొక్కరికే ఉంది కనుక ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా కంటికి కనిపించనే కనిపించను కృష్ణ భగవాను వాచ అని వారు భావిస్తారు భక్తి మార్గంలో రథమును కూడా ఎలా తయారు చేశారు తండ్రి చెప్తున్నారు పిల్లల్లారా మీరు తికమక చెందడం లేదు కదా ఒకవేళ ఏదైనా అర్థం కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి మీరు అడగకనే తండ్రియే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు మీరు ఏమీ అడిగే అవసరమే లేదు నేను ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే అవతరిస్తాను నా జన్మ కూడా అద్భుతమైనది పిల్లలైన మీకు కూడా ఆశ్చర్యమేస్తుంది ఎంత అత్యంత గొప్ప పరీక్షను పాస్ చేయిస్తారు అత్యంత గొప్ప విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తాను అద్భుతమైన విషయము కదా హే ఆత్మల్లారా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను మీ సేవ కొరకు వస్తాను ఆత్మలను చదివిస్తాను కదా కల్పకల్పము కల్పపు సంగమ యుగంలో మీ సేవ చేసేందుకు వస్తాను ఓ బాబా ఓ పతిత పావన రండి అని అర్ధకల్పం నుండి మీరు వేడుకుంటూ వచ్చారు కృష్ణుని పతిత పావనుడని ఎవ్వరూ అనరు పరమపిత పరమాత్మనే పతిత పావన అని అంటారు కావున పతితులను పావనంగా చేసేందుకు బాబా కూడా రావలసి ఉంటుంది అందువలన అకాలమూర్తి సత్యమైన బాబా అకాలమూర్తి సత్యమైన టీచరు అకాలమూర్తి సద్గురువు అని సిక్కుల వద్ద కూడా చాలా మంచి స్లోగన్లు ఉన్నాయి కానీ సద్గురువైన అకాలమూర్తి ఎప్పుడు వస్తారో వారికి తెలియదు మానవులను దేవతలుగా చేసిన నీ కర్తవ్యమును వర్ణించడము అసాధ్యమని సిక్కులు మహిమ చేస్తారు కానీ ఎప్పుడు వచ్చి మానవులను దేవతలుగా చేస్తారు వారే సరువులకు సద్గతినిస్తారని నిశ్చయము ఉండాలి వారు వచ్చి ఏం చెప్తారు కేవలం మన్మనాభవ అని అంటారు దాని అర్థమును కూడా అర్థం చేయిస్తారు మరెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించరు సద్గురువైన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మా అని తెలుసుకోండని ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తున్నారు కావున ఇది అర్థం చేసుకోవాలి విశ్వాధికారులుగా చేసేందుకు పిల్లలైన మీకు సేవ చేసేందుకే తండ్రి రావలసి వస్తుంది వారు అర్థం చేయిస్తున్నారు ఓ ఆత్మిక పిల్లల్లారా మీరు సతో ప్రధానంగా ఉండేవారు తరువాత తమో ప్రధానంగా అయ్యారు ఈ సృష్టి చక్రం తిరుగుతోంది కదా పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచము ఉండేది వారంతా ఎక్కడకు వెళ్లారు ఇది ఎవ్వరికీ తెలియదు తికమక చెంది ఉన్నారు తండ్రి వచ్చి మిమ్మలను వివేకవంతులుగా తయారు చేస్తున్నారు పిల్లల్లారా నేను ఒక్కసారే వస్తాను పావన ప్రపంచంలో నేనెందుకు రావాలి అక్కడికైతే మృత్యువు రాలేదు తండ్రి మృత్యువుకే మృత్యువు సత్యయుగంలో వారు వచ్చే అవసరమే లేదు అక్కడ మృత్యువు కూడా రాదు కావున మహాకాలుడు కూడా రారు ఇక్కడికి వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు సంతోషంగా వెళ్తారు కదా అవును ఖుషీగా వెళ్లేందుకు మేము తయారుగా ఉన్నాము బాబా అందుకే ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వయ శాంతిధామం తీసుకెళ్లమని మిమ్మలను పిలిచాము ఈ విషయాలను క్షణ మర్చిపోకండి మర్చిపోకండి కానీ మాయాశత్రువు నిలబడి ఉంది క్షణ మరపిస్తుంది నేను మాస్టర్ సర్వశక్తివంతుడను కనుక మాయ కూడా శక్తివంతమైనది అది కూడా అర్ధకల్పం మీపై రాజ్యము చేస్తుంది మరిపిస్తుంది అందువలన ప్రతిరోజు తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది ప్రతిరోజు సావధాన పరచకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది ఇది పవిత్రత మరియు అపవిత్రతల ఆట ఇప్పుడు తమ నడవడికను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి వికారము కొరకు ఎన్ని కొట్లాటలు గొడవలు జరుగుతాయి తండ్రి చెప్తున్నారు మీకిప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది కావున ఆత్మనే చూడండి ఈ కర్మ చక్షువులతో చూడనే చూడకండి ఆత్మలమైన మనమందరం అందరం భాయి వి వికారాలలోకి ఎలా వెళ్తారు మనము అశరీరులుగా వచ్చాము మళ్ళీ అశరీరులుగా అయ్యే వెళ్ళాలి ఆత్మ సతో ప్రధానంగా వచ్చింది మళ్ళీ సతో ప్రధానంగా తయారై మధురమైన ఇంటికి వెళ్ళాలి పవిత్రతయే ముఖ్యమైన విషయము ప్రతిరోజు అవే విషయాలను అర్థం చేయిస్తారని మనుష్యులు అంటారు ఇది నిజమే కానీ అర్థం చేయించిన దాని అనుసారముగా నడుచుకోవాలి ఆచరించేందుకే అర్థం చేయించబడుతుంది కానీ ఎవ్వరూ ఆచరించడం లేదు కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది బాబా మీరు ఏదైతే ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారో అది మేము బాగా అర్థం చేసుకున్నాము మేమిప్పుడు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతాము మీరు వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు ఇలా చెప్తున్నారా అందువలన బాబా ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది విషయమేమో ఒక్కటే అయితే చెయ్యడం లేదు కదా తండ్రిని స్మృతే చెయ్యరు బాబా క్షణ క్షణము మర్చిపోతున్నామని అంటారు స్మృతి చేయించేందుకు బాబా పదే పదే చెప్పవలసి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి ఇంతకు మించి మరే ఉపాయము లేదని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి ప్రారంభంలో మరియు చివరిలో ఈ విషయాన్నే చెప్తారు స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి బాబా మాయా తుఫానులు మరిపిస్తున్నాయని మీరే వ్రాస్తారు మరి తండ్రి సావధానపరచకుండా వదిలేయాలా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారని తండ్రికి తెలుసు సతో ప్రధానంగా అవ్వనంత వరకు వెళ్ళలేరు యుద్ధానికి కూడా సంబంధం ఉంది కదా మీరు నంబర్ వార్ పురుషార్థానుసారము ప్రధానంగా అయినప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది జ్ఞానమైతే ఒక్క సెకండుదే బేహద్ తండ్రిని పొందుకున్నారు ఇప్పుడు పవిత్రమైనప్పుడు వారి ద్వారా బేహద్ సుఖము లభిస్తుంది పురుషార్థము బాగా చేయాలి కొందరైతే కొద్దిగా కూడా అర్థము చేసుకోరు తండ్రిని స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు ఈ చదువునైతే ఎప్పుడూ చదవలేదు మొత్తం చక్రమంతటిలో నిరాకార తండ్రి ద్వారా ఎవ్వరూ చదువుకోలేదు కనుక ఇది క్రొత్త విషయము కదా తండ్రి చెప్తున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్మలను సతో ప్రధానంగా చేసేందుకే వస్తాను సతో ప్రధానంగా అవ్వనంత వరకు ఈ పదవిని పొందలేరు ఎలాగైతే ఇతర చదువులలో ఫెయిల్ అవుతారో అలా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు శివబాబాను స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో కొంచెము కూడా అర్థం చేసుకోరు తంది కనుక వారి ద్వారా వారసత్వం తప్పకుండా లభించాలి తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు తద్వారా మీరు దేవతలుగా అవుతారు మీరు దేవతలుగా అవుతారు తర్వాత మళ్లీ పాత్ర చేసేందుకు అందరూ నెంబర్ వారుగా వస్తారు ఈ విషయాలన్నీ వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో నిలువలేవు అందువలన తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి చాలు ఆ శివబాబాయే సర్వాత్మలకు తండ్రి శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికీ ఉన్నారు శివబాబా అయితే నిరాకారులు వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై శరీరాన్ని వదిలి మళ్లీ తండ్రి వద్దకు చేరుకోవాలి తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తున్నా అందరూ ఒకే విధంగా అర్థము చేసుకోరు మాయ మరిపిస్తుంది దీనిని యుద్ధమని అంటారు తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తున్నారు ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టును తయారు చేయండి తండ్రిని సర్వవ్యాపి అని చెప్పడం ఒక తప్పు భగవాను వాచ నేను సర్వవ్యాపిని కాదు ఐదు వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి ఇది చాలా పెద్ద తప్పు గీతా భగవంతుడు కృష్ణుడు కాదు పరమపిత పరమాత్మ అయిన శివుడు ఈ తప్పులను సరిదిద్దుకుంటే దేవతలుగా అవుతారు ఈ తప్పులు జరిగినందువల్లనే పావనమైన భారతదేశము పతితమైనదని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు వ్రాయలేదు ఇది కూడా తెలిపించాలి భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు భగవంతుడైతే ఒక్కరే వారే పరమపిత పరమశిక్షకులు పరమ సద్గురువు ఏ దేహదారిని పరమపిత పరమ శిక్షకులు సద్గురువు అని అనలేరు కృష్ణుడైతే సృష్టి అంతటిలో అందరికంటే ఉన్నతమైనవారు సృష్టి సతో ప్రధానంగా అయినప్పుడు అతడు వస్తాడు తరువాత సతోగా ఉన్నప్పుడు రాముడు తర్వాత నెంబర్ వారుగా తమ సమయానుసారంగా వస్తారు అందరి వికారాలు తీసుకొని కంఠమే నల్లగా అయ్యిందని శాస్త్రాలలో చూపిస్తారు కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ అర్థం చేయిస్తూ కంటమే ఎండిపోతుంది ఎంతో చిన్న విషయము కాని మాయ ఎంత శక్తివంతమైనది మనము ఇటువంటి సతో ప్రధానమైన గుణవంతులుగా అయినామా అని ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి తండ్రి అర్థం చేయిస్తున్నారు వినాశనము జరగనంత వరకు ఎంతగా తలకొట్టుకున్నా కర్మాతీత స్థితిని పొందలేరు రోజంతా శివబాబాను స్మృతి చెయ్యండి ఇంకేమీ చెయ్యకండి బాబా యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి పొందుకొని చూపిస్తాము అని చెప్పేవారు ఈ డ్రామాలో ఎవ్వరూ ఉండజాలరు మొదటి నెంబర్లో అయితే ఒక్కరే వెళ్ళాలి ఇతను కూడా చెప్తారు నేను ఎంత కష్టపడవలసి వస్తుంది మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయ్యి వస్తుంది నా బ్రుక్టి మధ్యలో నా పక్కనే శివబాబా ఉన్నా నేను స్మృతి చేయలేను మర్చిపోతానని బాబా స్వయంగా చెప్తున్నారు నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు అయినా మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది నేను బాబా జతలోనే ఉన్నానని ఇందులోనే సంతోషించరాదు నిరంతరము స్మృతి చెయ్యమని నాకు కూడా చెప్తారు తోడుగా ఉన్నా నీవు బ్రహ్మాబాబా నీకు ఇంకా ఎక్కువగా తుఫానులు వస్తాయి లేకుంటే పిల్లలకెలా అర్థం చేయిస్తావు ఈ తుఫానులన్నీ నీ నుండి మొదలవుతాయని శివబాబా బ్రహ్మాబాబాకు కూడా చెప్తారు నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్న కర్మాతీత స్థితిని పొందలేకున్నాను మరి ఇతరులు ఎలా అవుతారు ఇది చాలా ఉన్నతమైన గమ్యము డ్రామానుసారంగా అందరూ పురుషార్థము చేస్తూ ఉంటారు బాబా మేము మీకంటే ముందు కర్మాతీత స్థితిని పొంది చూపిస్తామని ఎవరైనా ప్రయత్నము చేసి చూపించండి అలా జరిగేందుకు లేదు ఇది తయారైన డ్రామా మీరు చాలా పురుషార్థము చెయ్యాలి ముఖ్యమైనవి గుణాలే దేవతలలోని గుణాలకు పతిత మనుష్యుల గుణాలకు ఎంత తేడా ఉంది వికారులైన మిమ్మలను నిర్వీకారులుగా తయారు చేయవారు శివబాబాయే కావున ఇప్పుడు పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది మర్చిపోకండి పోతే అబలలు పరవశమై ఉన్నారు అంటే రావణునికి వశమై ఉన్నారు కనుక వారేం చేయగలరు మీరు రాముడైన ఈశ్వరుని శరణులో ఉన్నారు వారు రావణుని వశములో ఉన్నారు కావున యుద్ధము జరుగుతుంది అంతేగాని రామునికి రావణునికి యుద్ధము జరగదు పిల్లలైన మీకు తండ్రి ప్రతిరోజు అనేక విధాలుగా అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలారా స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి ప్రతిరోజు రాత్రి లెక్కాచారము చూసుకోండి మొత్తం రోజంతటిలో ఎలాంటి అసురీ నడవడిక లేదు కదా తోటలోని పుష్పాలు నెంబర్ వారిగా అయితే ఉండనే ఉంటాయి ఏ రెండు ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది ప్రతి పాత్రధారి తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు తండ్రి కూడా వచ్చి స్థాపన చేసే తమ కార్యమును చేయనే చేస్తారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వాధికారులుగా తయారు చేస్తారు అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వమును ఇస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి జ్ఞాన మూడవ నేత్రముతో ఆత్మనే చూడాలి చర్మ చక్షువులతో చూడనే చూడరాదు అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి రెండు తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను మొత్తం రోజంతటిలో అసురే నడవడిక నడవలేదు కదా అని తమ మనస్సును ప్రశ్నించుకోవాలి వరదానము ఆందోళనలో వ్యాకుల పడేందుకు బదులుగా విశాల హృదయాన్ని ఉంచుకునే ధైర్యశాలీ భవ వివరణ ఎప్పుడు ఏ శారీరక వ్యాధి వచ్చినా మానసిక తుఫాను వచ్చినా ధనములో కానీ ప్రవృత్తిలో కానీ ఏదైనా ఆందోళనకర పరిస్థితి వచ్చినా సేవలో ఏదైనా ఆందోళన జరిగినా అందులో వ్యాకుల పడకండి విశాల హృదయము గలవారీగా అవ్వండి ఏదైనా లెక్కాచారము వచ్చినా బాధ కలిగినా దానిని గురించి ఆలోచిస్తూ వ్యాకులత చెంది దానిని పెంచుకోకండి ధైర్యశాలురుగా అవ్వండి అంతేగాని అయ్యో ఇప్పుడేం చేయాలి అని ధైర్యాన్ని కోల్పోకండి ధైర్యము వహిస్తే తండ్రి సహాయము స్వతహాగా లభిస్తుంది స్లోగన్ ఇతరుల బలహీనతలను చూచే కనులను మూసుకొని మనసును అంతర్ముఖము చేయండి ఓం శాంతి